యువరత్న బాలకృష్ణ మూడు విభిన్నమైన పవర్ఫుల్ పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాలయ్య అభిమానుల అంచనాలను అందుకునేలా అధినాయకుడు తెరకెక్కించామని దర్శకుడు మురళి చెబుతున్నారు. ఇటీవలే ఈ సినిమా ఆడే విడుదలైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, దర్శకుడు పరచూరి మురళి, నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి చెప్పిన విశేషాలు మీకోసం. మీకు అందరికీ ఎంత ఆత్రుతగా ఉందో అంతకు డబుల్ రెట్టింపు నాకు చాలా ఎక్కువ ఎక్సైటింగ్గా ఉందండి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఊహించని అత్యంత మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అండి అధినాయకుడు. ఈ పాట ఈ టైటిల్ విన్నాక నుంచి నాలో ఒక ప్రకంపన రేగుతూ ఉంటాయి. ఎందుకంటే దాని కారణం నేను చెప్పక్కర్లేదు. మ్యాట్నీ ఐడల్ నందమూరి బాలకృష్ణ గారి పేరు చెప్తేనే ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుందండి. ఈ ఆఫర్ రావడం చాలా ఇప్పటికీ కూడా నాకు చాలా నమ్మశక్యంగా నాకే ఉంటుందండి. ఎందుకంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్ ఇన్ మై లైఫ్ అండ్ ఇన్ మై కెరియర్. ఫస్ట్ టైం నాకు కుమార్ చౌదరి గారు నాకు ఫోన్ చేసి, ఎంఎల్ కుమార్ చౌదరి గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి, ఆయన ఫోన్ చేసి మాలిక్ గారు మనం ఒక సినిమా చేస్తున్నాం త్వరలోనే అనగానే చెప్పండి సార్ చాలా థ్యాంక్స్ అండి, ఏంటండి ఎవరండి డీటెయిల్స్ ఏంటని అడిగితే హీరో ఎవరు అనుకుంటున్నారు అన్నారు. తెలియదు సార్ చెప్పండి సార్ అన్నారు. ఇంకెవరండి బాలకృష్ణ గారు అన్నారు. డామ్ అని కింద పడ్డం ఒకటే అండి. ఎందుకంటే వచ్చిందన్న సంతోషం కన్నా ఇటువంటి ఆఫర్ నాకు రావడం అన్నది నాకు చాలా భయం వేసింది అండి. ఎందుకంటే ఐ హావెంట్ డెల్ట్ దిస్ కైండ్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ అంటిల్ నౌ. బాలకృష్ణ గారితో సినిమా తీయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ గారు మూడు క్యారెక్టర్లు చేయటం ఈ సినిమాకి పెద్ద అసెట్ అండి. యంగ్ క్యారెక్టర్, ఒక మిడిల్ క్యారెక్టర్, అలాగే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక ఎన్టీఆర్ లాగా పెద్ద క్యారెక్టర్ చేయటం ఈ సినిమాలో చాలా కష్టం అండి. ఆ సినిమా చూసినంతసేపు ఒక ఎన్టీఆర్ని చూసిన భావన కలుస్తుంది. డెఫినెట్గా ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకి చాలా బాగా పడుతుంది. ఇంత వేరియేషన్ ఈ మూడు క్యారెక్టర్లు చేయగల దమ్ము సత్తా ఒక బాలకృష్ణ గారికే ఉంది. మూడు క్యారెక్టర్స్ అంటే డెఫినెట్లీగా నవీనాలు కూడా ఉన్నారండి. అంటే మూడు క్యారెక్టర్స్ అని నవ్వుకున్నారు చాలామంది. కాకపోతే కొంతమంది క్లోజ్గా ఉన్న వాళ్ళు మూడు క్యారెక్టర్స్ అయిన మురళి, మూడు క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం స్క్రీన్ మీద పక్క పక్కన నిలబడతాయి మూడు క్యారెక్టర్స్ అది ఇదని చెప్పేసి అన్నారు. అంటే నేను అసలు ఎవరికి ఆన్సర్ చేయలేదు. కానీ ఛాలెంజింగ్ అనేది ఆల్రెడీ బాలయ్యబాబు గారు తీసుకోగానే త్రీ క్యారెక్టర్స్ నేను చేయబోతున్నాను అని కానీ అసలు బాలయ్యబాబు గారిలో చూసిన ఉత్సాహం అంతా ఇంతగా. ప్రతి క్యారెక్టర్ని కూడా సినిమాలో ఉన్న ప్రతి ఆ మూడు క్యారెక్టర్స్ని కూడా రైట్ టైంలో వస్తుంది, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది, ఏంటి అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఆ దాంట్లో ఎంత పెప్ప ఉంది, మూడు క్యారెక్టర్లో ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఎమోషన్ ఉంటుంది అంటే నవరసాలు అంటారు. ఆ నవరసాలు ఆ మూడు క్యారెక్టర్లు అద్భుతంగా పండించినాయి. అది క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ గారు. డైరెక్టర్ పరచూరి మురళి గారు నన్ను ఆర్ఎఫ్సికి తీసుకెళ్లారు, రామజీ ఫిలిం సిటీ. అక్కడ మన షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఆయన కలుస్తానన్న ఆతృత నాకు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఉందండి. ఎప్పుడు ఆయన సినిమాలు థియేటర్లో చూడడం తప్ప డైరెక్ట్గా కలిసి మాట్లాడింది ఎప్పుడు లేదు.
सो आतुत एक्साइटमेंट चाला भय अभी चला उ अभी मिक्सेड एमोशन तो नक जी बट अल्लन तरह आये नलसी आयन तो कल माटड़न अभी पटापंचले एंकंटे अंत अंत हंबल अंत रेस्पेक्टू नाला टेक्नीशियन के अंत सौम्य अंत अंत अंद अंत कॉन्फिडेंस तो अंत नमका चूपड़ता माटाड़ता एक्सपेक्ट लेदी दट इस ग्रेट ग्रेट फीलिंग एंड ग्रेट एक्सपीरियंस मलिक गारु मंची एक्सपेरिमेंट म्यूजिक स्टाइल बट अला ना इमेजिंग दूर का वेल्लिपोद्दु मरी ना इमेज दृष्टि पेट्टुकुंटू मी स्टाइल दींट्लो ट्यून चेसिन तर्वात नाकु विनिपिंचालनि गानी लेकपोते नेनेमन्ना अनुकुंटानेमो लेकपोते आ भयानि आ प्रेजर नि मैंड लो पेट्टुकोकुंडा मीकु नच्चिनट्टुगा सिनिमाकि एं कावालो मास ऑडियंस ने एक्सपेक्ट चेस्ता उंटारो ना फैंस एम एक्सपेक्ट चेस्तारो दानि दृष्टिलो पेट्टुकोनि चेस्ते चालु अनि अन्न माट नेनु एप्पटिकी मर्चिपोनानु ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం అంటే ఆయన మా మీద పెట్టిన నమ్మకం ఈ రోజు ఈ ఆరు పాటలు ఇలా చేయడానికి ఆస్కారం అయ్యిందండి ka